రోల్ కెమెరా యాక్షన్ కట్ నమస్కారం చిత్రానికి స్వాగతం ఈరోజు చిత్రంలో డైరెక్టర్స్ సీన్ని షార్ట్స్ని ఎలా కంపోజ్ చేస్తారు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు ఇది ఆన్ లొకేషన్ డైరెక్షన్ వాళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారనే దాని మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం సాధారణంగా అప్పటికి ప్రీ ప్లానింగ్లో కథ మీద సీన్ల మీద ఆ సీన్స్ని ఎలా షార్ట్స్గా డివైడ్ చేసుకొని ఎలా క్రియేటివ్గా కంపోజ్ చేయాలి అనే దాని మీద వాళ్ళు బాగా హోంవర్క్ ఉంటారు కాబట్టి డైరెక్టర్ రేపు తీబోయే సీన్ మీద ఆయనకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంటుంది అలాగే షెడ్యూల్కి వెళ్ళక ముందే ఆ లొకేషన్స్ అన్ని చూసి ఫలానా ఈ హిల్లు ఇది లొకేషన్స్ ఏంటి అనేది కూడా ఫైనలైజ్ చేశాడు కాబట్టి ఏ లొకేషన్లో ఏ సీన్ తీస్తున్నామని అప్పటికి డైరెక్టర్కి అవగాహన ఉంటుంది కానీ రేపు తీబోయే సీన్ ముందు సాధారణంగా ముందు రోజు వాళ్ళు బాగా హోంవర్క్ చేస్తారు ఏం షాట్లు కంట చేద్దాం ఎలా చేద్దాం ఏంటి అనే దాని మీద కొంతమంది ఎక్కువ మంది హోంవర్క్ చేస్తారు బాగా సక్సెస్ఫుల్ డైరెక్టర్లో ఆఫ్టర్ టెన్ ఫిల్మ్స్ ట్వంటీ ఫిల్మ్స్ తర్వాత వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి ఆన్ లొకేషన్ వచ్చి కూడా ఎగ్జిక్యూట్ చేస్తారు అది ఎలా చేసినా కూడా సీన్ బాగా తీయటం అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం అది బాగా వచ్చింది అనుకో ఎవ్రీథింగ్ వర్క్స్ బాగా రాకపోతే ఎంత కంపోజ్ చేసి ఎంత హోంవర్క్ చేసినా కూడా ఉపయోగం లేదు యూజువల్గా మార్నింగ్ డైరెక్టర్ లొకేషన్కి వచ్చేటప్పటికి యూజువల్గా మనం తెలుగు సినిమాల్లో సాధారణంగా పెద్ద సీన్లు అయితే కనుక ఒకటి లేకపోతే యావరేజ్ సీన్లో మీడియం సీన్లు అయితే రెండు సీన్లు తీస్తాం అంటే రోజుకు మనం తీసేది ఒకటి లేదా రెండు సీన్లు అంతే సో మైండ్లో చాలా విషయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకటే సీన్ పెట్టుకొని ఆర్టిస్టులు ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూసుకుంటే సరిపోద్ది యూజువల్గా ఫస్ట్ డైరెక్షన్ డైరెక్టర్ లొకేషన్కి రాంగ్ అనే మార్నింగు యూజువల్గా సీన్ పేపర్ తీసుకొని ఆ రోజు ఆర్టిస్టులతో కూర్చుంటారు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్సో డైరెక్టర్స్ వచ్చి అందులో ఒక ముగ్గురు నలుగురు ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో కూర్చొని వాళ్ళు యూజువల్గా ఏ బాడీ లాంగ్వేజ్లో చెప్తున్నారు ఏ టోన్లో ఏ డైలాగు ఏ మాడ్యులేషన్లో చెప్తున్నారని యూజువల్గా ఒక రీడింగ్ తీసుకుంటారు ఒక త్రీ ఫోర్ రిహార్సల్స్ చూస్తారనమాట రీడింగ్లోనే అప్పుడు డైరెక్టర్ యూజువల్గా ఎందుకంటే ఆర్టిస్ట్కి ఒక బాడీ లాంగ్వేజ్ ఆయన చెప్పే స్టైల్ ఆఫ్ డైలాగ్ని బట్టి వీళ్ళు ఎలా చెప్తున్నారు ఏంటి అనే దాని మీద పైకి అప్పటికే ఆర్టిస్టులందరూ కూడా కోఆర్డినేషన్ అయిపోయి ఉంటుంది ఎవరు ఏ డైలాగ్ చెప్తున్నారు డైలాగ్ అయిపోయినాకు ఆధర్ఆర్ ఆర్టిస్ట్ ఏం చేస్తున్నారు ఇది ఫస్ట్ కోఆర్డినేట్ చేస్తుంది అంటే డైరెక్టర్ ఫస్ట్ ఆర్టిస్టులతో డైలాగు కోఆర్డినేషన్ డైలాగ్ టైమింగ్ చూసి సెట్ చేసుకుంటాడు తనకు కావాల్సిన ఇన్పుట్స్ ఏమైనా చెప్తాడు లేకపోతే ఆర్టిస్టులు ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని డైలాగ్ని ఇంప్రొవైజ్ చేసి ఏదన్నా యాడ్ ఆన్ చేస్తే దాన్ని ఓకే చేసేసి సరిపెట్టుకుందామని లేకపోతే అక్కర్లేదని ఏదో చెప్పి మొత్తం మీద సెట్ చేసినాక యూజువల్గా ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ యూజువల్గా ఏం చేస్తారంటే ఈ కోఆర్డినేషన్ అయిపోయినాక అదే ఆర్స్టులను తీసుకొని వచ్చి ఇప్పుడు లొకేషన్ అది బెడ్రూమ్లోనా డ్రాయింగ్ హాల్లోనా ఎక్కడ ఆ లొకేషన్కి తీసుకొచ్చినాక రఫ్గా ఒక పొజిషన్స్ ప్లేస్ చేస్తారు స్ ప్లేస్ చేసేసి అక్కడ ఒక రఫ్ రిహార్సల్ చూస్తారనమాట ఎక్కడి నుంచి నడిచి వస్తాను ఎందుకంటే సాధారణంగా అందరు స్టార్టింగ్గా నుంచి ఉంటే బాగోదు కాబట్టి యూజువల్గా ఒక బిజినెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఒక అటు ఇటు నుంచి మూవ్మెంట్లు ఎన్నది సో ఒక మూమెంట్స్ కంపోజ్ చేస్తారు డైలాగ్ కోఆర్డినేషన్ అయిపోయింది డైలాగ్ కోఆర్డినేషన్ అయిపోయినాక తీసుకొచ్చి లొకేషన్లో ఆర్టిస్టును నిలబెట్టి ఇలా మూవ్ అంటే బాగుంటుంది లేదా ఆర్టిస్టులు చెప్తారు ఇలా నడుచురా అలాగని చెప్పి సో మూమెంట్ని కంపోజ్ చేస్తాడు ఈ మూవ్మెంట్ను కంపోజ్ చేసేటప్పుడే కెమెరా మ్యాన్ని పక్కకు పిలిచి చూసుకొని ఇప్పుడు సీన్ వాళ్ళు ఎలా మూమెంట్లు ఉంటున్నారు ఎలా కంపోజ్ చేస్తున్నారు అని చూసుకోమంటారు యూజువల్గా ఇక్కడ కెమెరామెన్ ఆర్టిస్టులు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతున్నారు అని తన డైరెక్టర్తో పాటు కెమెరామెన్ కూడా సినిమాటోగ్రఫర్ కూడా అబ్జర్వ్ చేస్తాడు ఫస్ట్ వీళ్ళు వన్స్ ఈ కంపోజింగ్ అంతా చేసుకున్నాక ఒకసారి డైలాగ్ అంతా అయిపోయినాక పక్కా ఇది ఓకే ఇలా ఈ మూమెంట్స్ చేద్దాం ఈ డైలాగ్స్ చెప్దాం అని అనుకున్నాక ఇప్పుడు ఆర్టిస్టులందరూ మేకప్లకి డ్రెస్సులకి వెళ్ళిపోతారు ఆల్రెడీ కెమెరామెన్ అప్పటికే ఆర్టిస్టులు ఎక్కడి నుంచి ఉన్నారు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నడిచి వస్తున్నారు ఏంటనేది తెలుసు కాబట్టి ఇప్పుడు డైరెక్టరు అండ్ కెమెరామ్యాన్ కలిసి ఒక ఫ్రేమ్ మంచి అందమైన ఫ్రేమ్ పెడతారు అంటే ముందు కెమెరామ్యాన్ పెడతాడు డైరెక్టర్గా చూసి కనుక తనకి ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా లిటిల్ ప్లస్ ఇంకా కొంచెం వైడ్ ఉంటే బాగుంటుందా ఫీల్ వాళ్ళు డిస్కస్ చేసుకున్నాక ముందు ఫ్రేమ్ను ఫైనలైజ్ చేస్తారు ఫ్రేమ్ను ఫైనలైజ్ అయినాక ఆల్రెడీ ఆర్టిస్ట్ పోర్షన్స్ తెలుసు కాబట్టి కెమెరామ్యాన్ అసిస్టెంట్లు ఆ ఆర్టిస్ట్ పోర్షన్స్లో నుంచుకొని వాళ్ళు ప్రాపర్గా ఫేస్కి ప్రతి ఆర్టిస్ట్కి ఫేస్కి లైట్ వచ్చేటట్టు ప్రాపర్గా లిటప్ చేస్తారు ఈ లిటప్ అయిపోయేలాగా ఈలోగా ఆర్టిస్టులు మేకప్లు డ్రెస్సులు అంతా అయిపోతాయి వీళ్ళంతా కంపోజ్ చేసుకొని వచ్చాక ఇప్పుడు పక్క పక్కా మానిటర్ అంటారు ఈ పక్కా మానిటర్ అంటే ఏమిటంటే కెమెరా వాళ్ళు కెమెరా ఆపరేట్ చేస్తారు ఫోకస్ వాడు ఫోకస్ చేస్తాడు ఆర్టిస్టులు నటిస్తారు ఈలో మానిటర్లో డైరెక్టర్ కూడా ఆ ఫ్రేమ్లో ఆర్టిస్టులు ఎలా ఉన్నారో కూడా చూసుకుంటాడు అనమాట సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఎ టెక్నికల్ అండ్ వన్ పక్కా ఫైనల్ అంటే పక్కా మానిటర్ సో మానిటర్ అందరూ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు అనమాట అప్పటికి వచ్చేసి ఆర్టోళ్ళు అందంగా పెట్టడం లేదా ఫోర్ గ్రౌండ్స్ ఏమన్నా కావాలా డైరెక్ట్గా అనుకుంటాం ఇంకా దాన్ని డెకరేట్ చేయాల్సిన అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్ అయిపోయినాక మానిటర్ కూడా పక్కా ఓకే డన్ అనుకున్నాక లేటెస్ట్ గో ఫర్ టేక్ అంటారు అప్పుడు టేక్ చేస్తారు టేక్లో ఏమన్నా చిన్న చితిగా కరెక్షన్స్ ఉన్నాయి ఇంకా ఏదైనా బెటర్మెంట్ చేస్తాము అని ఆర్టిస్టులన్నా ఇంకా ఏదైనా బెటర్గా చేయండి అని డైరెక్టర్ అప్పుడు ఏమన్నా ఇంకొంచెం యాడ్ చేసినా కూడా దేల్ గో ఫర్ ఎ సెకండ్ టేక్ ఇలా చేసేసి ఆ టేక్ ఓకే చేస్తారు ఆ టేక్ ఓకే చేసినాక దేల్ గో ఫర్ నెక్స్ట్ షార్ట్ యూజువల్గా డైరెక్టర్స్ కంపోజ్ చేసేటప్పుడు ఈ ఆర్టిస్ట్ కోఆర్డినేషన్స్ ఉన్నప్పుడు సాధారణంగా ఒక ఐదు ఆరుగురు ఆర్టిస్టులు ఏడెనిమిది ఎనిమిది ఆర్టిస్టులో ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ కంపోజ్ చేసేటప్పుడు సీన్ ఎక్కడ మొదలైనా సరే అందరూ కలిసిన మాస్టర్ షాట్నే ఫస్ట్గా పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తారు ఈ మాస్టర్ షాట్ ఎందుకు ఫస్ట్ పెడతారు అంటే యూజువల్గా ఆర్టిస్టులు మొత్తం అందరూ వచ్చేసి ఒకసారి కోఆర్డినేషన్ అయిపోతే తర్వాత సోలో షాట్లో లేకపోతే మామూలుగా ఇన్సర్ట్లో లేకపోతే క్లోజ్లో మిడ్ షాట్లో ఈజీగా తీసుకోవచ్చు ఫస్ట్ కెమెరామెన్ కనుక వైడ్ షాట్గా కనుక కంటిన్యూటీ లైటింగ్ చేసేసేస్తే అదే లైటింగ్ కూడా వాళ్ళు ఇది చేయొచ్చు అనమాట సో యూజువల్గా మాస్టర్ని కంపోజ్ చేసేటప్పుడే ఇంపార్టెంట్ టైం లైటింగ్ తర్వాత ఫ్రేమింగ్ ఇవన్నీ చూసుకుంటారు ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకసారి పక్కా అయిపోయినాయి ఇంకో మిగతా అన్నీ ఈజీ అయిపోతాయి కాబట్టి డైరెక్టర్స్ ఆల్వేస్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తారు ఏది మాస్టర్ షాట్ మాస్టర్ షార్ట్ అయిపోయినాక తర్వాత నెక్స్ట్ షార్ట్ యూదర్ యూజువల్గా ఉదాహరణకి ఇక ఒక ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఒక కూతురు ఒక కొడుకు ఒక నాలుగు క్యారెక్టర్లు ఉన్నాయి అనుకున్నాం ఒక సీను ఆ డ్రాయింగ్ హాల్లో జరుగుతుంది ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడు ఆవిడ కిచెన్లో వంట చేస్తూ ఉంది పాప ఏమో అక్కడ దేవుడి గది దగ్గర దీపం పెడతాం బయట నుంచి జిమ్ నుంచి కోడికొస్తున్నాడు రఫ్గా ఈ క్యారెక్టర్ ఒక అనుకున్నాం సీన్ ఓపెన్ చేసినప్పటికీ కిచెన్లో ఆవిడ దోశలేసే దగ్గర ఓపెన్ చేసిన ఈవిడ మామూలుగా పూజ చేస్తున్నా వచ్చిన తర్వాత ఆయన మెట్లు దిగుతూ ఆఫీస్కి వెళ్తూ ఆయన రెడీ అయ్యి వచ్చిన అందరూ ఒకసారి వచ్చి కలిసేది మాత్రం డ్రాయింగ్ హాల్లోనూ అక్కడే కలుస్తారు కాబట్టి సీన్ ఎక్కడ ఓపెన్ అవుతుంది యూజువల్గా ఎక్కడైనా ఇండివిజువల్గా ఓపెన్ అవుతుంది కానీ డైరెక్టర్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ రెండు షార్ట్లో మూడు షాట్లో వదిలేసేసి మాస్టర్ ఫ్రేమ్ ముందు కంపోజ్ చేస్తారు మాస్టర్ ఫ్రేమ్ ఎప్పుడైతే కంపోజ్ అయిపోయిందో మిగతా అన్ని ఈజీ అయిపోతాయి అనమాట సో దిస్ ఈజ్ హౌ క్రియేటివ్గా ఆర్టిస్టుల దగ్గర నుంచి కోఆర్డినేట్ చేసుకొని అద్భుతంగా మామూలుగా నటనను రాబట్టాలి టెక్నికల్గా కెమెరామ్యాన్ దగ్గర నుంచి తనకు కావాల్సిన ఫ్రేమింగ్స్ తనకు కావాల్సిన బ్యూటీ తనకు కావాల్సిన మూడ్ ఆఫ్ లైటింగ్ అడిగి చెప్పి చేయించుకొని ఆన్ లొకేషన్స్ సాధారణంగా డైరెక్టర్స్ని షార్ట్ బై షార్ట్ సీన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తారు Keep watching Citron.